नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्तलो मुख्य अंशालु माजी प्रधानी दिवंगत पीवी की घन निवाळि सेवलनु कोनियाडिन प्रमुखुलु सिट निवेदिक सिद्धं कब्जादारुल गुंडेल्लो कलवरं विजिलेंस इंचार्ज एडिशनल एसपी गा जी स्वरूपाराणी एमवीपी कार्यालयंलो बाध्यतल स्वीकरण पेंदुर्तिलो वाईएसआर कप पोटीलु विजेतलकु बहुमतुलु प्रदानं चेसिन एमएलए अदीप राजु न्यू इयर सेलिब्रेशन्स लो युवत अतिगा प्रवर्तिंचोद्दु एसीपी मूर्ति हितवो इक वार्तल्लोनी विवरालकु वेल्दां दिवंगत प्रधानमंत्री पीवी नरसिंहाराव 16వ वर्धंति नगरंलोनी सर्क्यूट हाउस कोडलो उन्न पीवी नरसिंहाराव विग्रहं वद्द निर्वहिंचारु विग्रहानिकि पलुवुरु पूलमालालु वेसि घनंगा निवाळुलर्पिंचारु ई संदर्भंगा प्रोफेसर प्रसन्न कुमार चेरुवु रामकोटय्यलु मात्लाडारु जवहर्लाल नेहरू वंटि अपर मेधावी पीवी नरसिंहारावनि कोनियाडारु దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాని అయ్యి పురోగతిలో నడిపించిన అపర మేధావి ప్రజ్ఞాశాలి నవభారత వైజ్ఞానికుడు అని కొనియాడారు పివి రాసిన 1194 పేజీల పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పివి నరసింహారావు అభిమానులు పాల్గొన్నారు అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వారు నెహ్రూ గారికి ఉన్నటువంటి పార్టీ సపోర్ట్ కూడా లేదు ఆ కారిస్మా లేదు ఆ పాపులారిటీ లేదు కానీ భారతదేశాన్ని గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి వారి సంస్కరణల ద్వారా వారి ఇనిషియేటివ్స్ ద్వారా వారి ఐడియాస్ ద్వారా ఒక కొత్త పంథాలో నడిపించి కష్టంలోంచి బయటికి తీసుకురావడమే కాకుండా భారతదేశానికి భవిష్యత్తులో ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఆ లుకిస్ట్ పాలసీ ఏ వెరీ యూనిక్ పాలసీ అందుకనే పివి నరసింహారావు గారంటే మన దేశంలోనే కాదు 1991 తర్వాత పాశ్చాత్య దేశాల్లో కూడా విపరీతమైనటువంటి అభిమానం ఉంది ఆయన యునైటెడ్ నేషన్స్ లో అడ్రస్ ఇచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా నాన్ అలైన్డ్ సమ్మిట్ లో మాట్లాడినప్పుడు ఆయన విదేశాంగ మంత్రిగా 1984 లో మాట్లాడినప్పుడు పివి నరసింహారావు గారి లాంటి వక్త అలాంటి నాయకుడు అలాంటి మేధావి భారతదేశంలో ఉండడం భారతదేశానికే కాదు ప్రపంచానికి చాలా మంచిదని చెప్పి ప్రముఖులు వ్యాఖ్యానించారు ఇది మనం అనుకున్న మాటలు కాదు పెద్దలు రాసినటువంటి మాటలు కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో దరిదాపుగా 60 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో ప్రవేశించినటువంటి 60-65 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో ప్రవేశించిన అద్భుతమైన ప్రజ్ఞాశీలి పివి నరసింహారావు గారు ఆయన నవభారత వైజ్ఞానికుడు వాస్తవంగా చెప్పాలంటే వారు రాసినటువంటి 1194 పేజీల పుస్తకం లోపల మనిషిని గనక ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి చదవాల్సినటువంటి పుస్తకం ఆ పుస్తకం కారణం ఏంటంటే భారత రాజకీయాల్లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో కూడా అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలు కనపరిచి తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్న మనిషి ఒక మామూలుగా ఉన్నటువంటి దేశం దరిదాపుగా ఆర్థిక పరంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఒక సోమాలియాలా మారే పరిస్థితుల్లో భారతదేశాన్ని మళ్ళీ ఒక అద్భుతమైన రీతిలో ప్రపంచంలో మార్పు తీసుకొచ్చినటువంటి మనిషి పివి నరసింహారావు గారు అలాంటి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దీంట్లో కుల మతాలకు అతీతంగా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రదేశంగా చూపించినటువంటి వ్యక్తి ఆయన గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ పూర్తయింది నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు జిల్లా వ్యాప్తంగా 350 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు గత ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా భూ ఆక్రమణలు అక్రమాలు చోటు చేసుకున్నాయి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు భూస్థితి మార్పు రికార్డుల ట్యాంపరింగ్
22A లో పొందుపరచబడిన భూములు తదితర అనేక భూములను వెలికితీశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోందని అధికార వర్గాల సమాచారం. ఏది ఏమైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక భూ ఆక్రమణలదారుల గుండెల్లో గుబులు మొదలైంది అని చెప్పక తప్పదు. విజిలెన్స్ విభాగం ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీగా నియమితులైన జి స్వరూపారాణి ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2012 సంవత్సరం బ్యాచ్కు చెందిన ఆమె శ్రీకాకుళం, హైదరాబాద్, గుంటూరు తదితర జిల్లాల్లో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2019 సంవత్సరంలో విశాఖ వెస్ట్ సబ్ డివిజనల్ ఏసీపీగా కూడా ఆమె విధులు నిర్వర్తించారు. ఆమెకు పలువురు విజిలెన్స్ అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం గోవిందపురం గ్రామంలో స్థానిక యువతకు వైసీపీ నాయకులు సారిపల్లి గణేష్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అదీప్రాజు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు నక్కా కనకరాజు, ఉప్పిలి కనకరాజు, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్ గా నేను క్రికెట్ కి దగ్గరలో లేనప్పటికీ కూడా మెంటల్ గా మాత్రం ఎప్పుడు క్రికెట్ కి దగ్గరలోనే ఉన్నాను అంటున్నది నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు క్రికెట్ కి సంబంధించి, క్రీడలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికైనా సరే ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక అదీప్రాజ్గా, మీ తోటి స్నేహితుడిగా, మీ తోటి క్రీడాకారుడిగా ఎప్పుడూ కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా స్పోర్ట్స్ పరంగా ఎప్పుడు కూడా ముందుంటాను అనేటువంటిది తెలియజేసుకుంటూ మరి ఎంత మంచి కార్యక్రమం. ఇబ్బందులున్నా మనస్పర్ధలున్నా సరే ఒక్కసారి గ్రౌండ్లోకి దిగిన తర్వాత అన్నీ కూడా మర్చిపోయి టీం తాలూకా గెలిపే ముఖ్యంగా అందరం కలిసి ఆడుతాం. సో ఇది ఏంటంటే ఒక మంచి క్రీడా స్ఫూర్తితో పాటు మనకి లైఫ్లో వెళ్ళినప్పుడు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఎన్ని ఉన్నా అన్నీ మర్చిపోయి అందరం కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని పెంచేటువంటి క్రీడా క్రికెట్. ఖచ్చితంగా మరి ఎక్కువసేపు చెప్పినా క్రికెట్ కోసం అందరూ ప్లేయర్సే కాబట్టి బాగా తెలుసు మీ అందరికీ కూడా. వందకు వంద ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సోదరులు గణేష్ గారిని ముందుగా మన క్రికెట్ అభిమానులు అందరి తరఫున కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి తొందరలోనే ఇటువంటిదే మన నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక మంచి టోర్నమెంట్ని మరి జనవరి సంక్రాంతి ముందు మొదలు పెడతాను మన పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా అని చెప్పి పెద్ద ఎత్తున మనందరం కూడా చేద్దాం. దానికి మీరందరూ కూడా సీనియర్స్ అందరూ క్రికెట్ ఆడుతున్నారు, మీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీకే ఆర్గనైజింగ్ అప్ చెప్తాను, దగ్గరుండి మీరే ఆర్గనైజ్ చేయండి, ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. నగరవాసులకు ద్వారకా ఏసీపీ మూర్తి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ పలు సూచనలు సలహాలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల పేరిట కుటుంబాల్లో విషాదాన్ని నింపేలా యువత ప్రవర్తించొద్దన్నారు. అతి వేగంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలు బారిన పడొద్దన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం సెలబ్రేషన్స్ జరుపుకోవాలని సూచించారు. రాబోయే క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి పట్ల పోలీస్ శాఖ తరఫున విశాఖపట్నం వాసులందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ప్రస్తుతానికి క్రిస్మస్ పండుగ ఆహ్లాదకర వాతావరణంలోనే అందరూ జరుపుకుంటాం సాధారణంగా, దానివల్ల మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే జరుపుకుంటాం. అయితే న్యూ ఇయర్ వచ్చేటప్పటికి మాత్రం ఆ రోజు రాత్రి అంటే డిసెంబర్ 31 రాత్రి విపరీతంగా పీడితోటి అలాగే మద్యం సేవించి వీరు విషస్ చెప్పుకుంటూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాళ్ళ యొక్క కుటుంబాలకి విషాదం మిగులుస్తూ చాలామంది చేస్తారు. ఈ పట్ల ఏం చెప్పి నిర్వహిస్తున్నామంటే మేము కోరుకుంటున్నామంటే పోలీస్ శాఖ మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ తీసుకుని బైక్ రైడ్ చేయొద్దు, అలాగే ఏ వెహికల్ కూడా రైడ్ చేయొద్దు. ఏదైనా ఉంటే కనుక మీ ఇంటి దగ్గర కానీ సంబంధిత లైసెన్స్డ్ ప్లేసుల్లో కానీ మీరు ఆ విషయాలన్నీ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్కహాల్ తీసుకుని బైక్ రైడ్ చేయడం, లేకపోతే ఆల్కహాల్ తీసుకోకపోయినా అత్యంత వేగంగా బైక్ రైడ్ చేయడం, అలాగే ముగ్గురు లేక నలుగురు కూడా ఎక్కుతున్నారు ఇప్పుడు ఆ రోజు రాత్రి, అలాగే వాళ్ళు రైడ్ చేయడం, అలాగే కారులో కూడా విపరీతమైన స్పీడ్స్లో వెళ్ళి అందరికీ విషస్ చెప్తూ ప్రమాదాలకు గురి కావడం జరుగుతోంది. వారే కాకుండా
పాదాచారులు లేకపోతే పెడెస్ట్రియన్స్ లేకపోతే ఇతర రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకు కూడా వీళ్ళు అపాయం కలిగిస్తున్నారు కాబట్టి మనం వీళ్ళందరి పట్ల కూడా బాధ్యతగా ఉండాలి అలాగే న్యూ ఇయర్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో యువత అలాగే విశాఖపట్నం వాళ్ళందరూ కూడా జరుపుకోవాలి ఆనందంగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు మనకి మనం కలగజేసుకోకూడదు మన కుటుంబం వాళ్ళకి కలగజేసుకోకూడదు అలాగే చుట్టుపక్కల వారికి కూడా కలగజేయకూడదని కోరుకుంటున్నామండి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు మార్గశిర మాసంలో అమ్మవారి దర్శన భాగ్యం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అమ్మవారి అనుగ్రహం వల్ల కోవిడ్ నిర్మూలన జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శించుకుంటాం చాలా సంతోషం మరి తల్లిని ఎన్నిసార్లు దర్శించుకున్నా కూడా అనుభూతి చెప్పలేనిది ముఖ్యంగా ఈ మార్గశిర మాసం ధనుర్మాసంలో ఆ తల్లిని దర్శించుకుంటాం ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటాం చాలా గొప్ప అనుభూతిని మిగులుస్తుంది ఏ భక్తులకైనా మరి ఈ సందర్భంగా ఒక మంచి ఏర్పాట్లు చేసినటువంటి ఈవో గారికి ఎందుకంటే కరోనా సమయంలో ముఖ్యంగా ప్రపంచమంతా కూడా కరోనా తలదళ్లాడుతుంది కరోనాకి వీలైన త్వరలో మరి వ్యాక్సిన్ వచ్చి ప్రజలంతా కూడా గతంలాగా మరి యథావిధిగా ఉండాలని పూర్వవైభవం రావాలి మళ్ళీ అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ సమయంలో కూడా మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారు వారికి కూడా తల్లి మరింత శక్తిని ఇవ్వాలని ఇచ్చే రాబోయే రోజుల్లో పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ తల్లిదండ్రుల్ని కూడా చూడాలని చలన చూపులతో మరి ఎలాంటి ప్రకృతి విపత్తులు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ రాకుండా ఈ విశాఖ నగరాన్ని ఎప్పుడు కూడా తల్లి కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి భక్తులు కూడా నా విజ్ఞప్తి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుని రావాలి శానిటైజేషన్ చేసుకుని రావాలి కరోనా నిబంధనలు పాటించి తల్లిని దర్శించుకుని ఆవిడ ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ మరొకసారి అధికారులను ముఖ్యంగా యువ గారిని అభినందించి సలహా తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ గాజువాకలో అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన ప్రకటించారు ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు జి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పౌర సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలుగా జీతాలు చెల్లించకుండా పనిచేయించుకోవడం దుర్మార్గమన్నారు తక్షణమే వారి బకాయి జీతాలు చెల్లించాలని లేని పక్షంలో ఈ నెల 30వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు కార్మికులకి నేటికి 3 నెలలుగా జీతాలు లేవు 5 నెలలుగా హెల్త్ ఎలవెన్స్ ఇవ్వలేదు ఇంకా హెల్త్ ఎలవెన్స్ అర్హత ఉన్న వాళ్ళు పార్టీ మన పార్టీ కార్మికుల్లో మలేరియా వాళ్ళు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా హెల్త్ ఎలవెన్స్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఊరి వీళ్ళకైనా జీతాలు ఇస్తారంటే రేపు క్రిస్మస్ పండుగ వస్తూ ఉంది తర్వాత ఏమో జనవరి 1వ తారీఖు వస్తుంది తర్వాత సంక్రాంతి పండుగ వస్తాం ఈ దశలో కూడా జీతాలు లేకుండా కార్మికులు పొట్టలు కాల్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మేము మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు 20 రోజుల క్రితం కొత్త సత్యనారాయణకి వెళ్ళి అయ్యా జీతాలు లేవు ఏమిటి చర్య తీసుకుంటామంటే వెళ్ళిపోండి మీ వెనకాల జీతాలు వచ్చేస్తారని రోజు డ్యూటీ రావాలంటే ఆటో ఎక్కాలి ఆటో ఎక్కాలంటే రోజు 20 రూపాయలు ఖర్చు పెట్టాలి ఇది కూడా అప్పులు చేసి వస్తుండి ఏపీలు కొనుక్కుని ఆడలు కొనుక్కుని పనిముట్లు కొనుక్కుని కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత వాళ్ళకి రెస్పాన్స్ చేయలేదు మనం మీరు అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు కాళ్ళు కడిగాడు అందరూ కాళ్ళు కడిగి ఇలాంటి దేవుళ్ళు ఇలాంటి కార్మికులు లేరు అని చెప్పేసి కోరాడు పక్క రాష్ట్రం 5000 రూపాయలు కలిగి కరోనా కాలం కరోనా కూడా ఎదిరించి
ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేశారు. అయినా వీరికి ఈ దృష్టిని కలిగింది. కాబట్టి ఈ దృశ్యాంతుడైనా ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులకి సిగ్గు తెచ్చుకుని వెంటనే వీళ్ళ జీతాలు బకాయి జీతాలు చెల్లించాలని. రాష్ట్ర స్థాయి కరేటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గోపాలపట్నం సబ్ ఇన్స్పెక్టర్ రఘురామ్ అభినందించారు. ఈ నెల 19వ తేదీన అరకు వ్యాలీలో జరిగిన 10వ రాష్ట్ర స్థాయి వాడికాయ్ కరేటే పోటీల్లో పాల్గొన్న మర్రిపాలెనకు చెందిన వాడికాయ్ ప్రెసిడెంట్ కె శివగణేష్ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మెడల్స్, మెమెంటోలు, సర్టిఫికేట్లతో సత్కరించారు. కరాటే ఛాంపియన్షిప్ ఇది 19వ అరకు వ్యాలీలో జరగడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మన గణేష్ వాళ్ళ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. సో వాళ్ళ స్టూడెంట్స్ 9 మెంబర్స్ విజేతలుగా వారి వారి స్థాయికి తగ్గట్టు విజేతలుగా నిలవడం జరిగింది. సో వారిని అభినందించడానికి అని చెప్పి నేను సీఏ గారు, గోపాలపట్నం సీఏ గారు, మన గోపాలపట్నం ఏఎస్ఐ గారు, గోపాలపట్నం రైటర్ గారు వారిని అభినందించడానికి ఇచ్చేసాము. అదేవిధంగా వీళ్ళు స్టేట్ లెవెల్లో విన్ అవడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ మేలో గుజరాత్లో జరిగే ఆల్ ఇండియా నేషనల్స్ కూడా సెలెక్ట్ అవడం జరిగింది. సో వాళ్ళందరినీ అభినందించి వారికి నెక్స్ట్ నేషనల్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. పేరెంట్స్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే విద్యారంగం ఒకటే కాదు, పిల్లలకి క్రీడారంగం కూడా ఇంపార్టెంటే. సో పిల్లలు ఏ రంగంలో నిష్ణాతులో తెలుసుకొని గుర్తించి మనం వాళ్ళని ఆ రంగం వైపు అడుగులు వేసే విధంగా మనం ప్రోత్సహిస్తే మనం సగం పైగా నేరాలు జరగకుండా అరికట్టవచ్చు. ఇటు అరకు వ్యాలీలో జరిగిందండి ఈ యొక్క పోటీలలో మా మర్రిపాలెం చెందిన విద్యార్థులు 9 మంది బ్రాంజ్ మెడల్స్, 5 గోల్డ్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ 2, సిల్వర్ మెడల్ 2 గెలుచుకున్నారు. వీళ్ళకి మా గోపాలపట్నం సీఏ గారు మల్లప్పారావు గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రఘురామ ఎస్ఐ గారు, అలాగే ఏఎస్ఐ జి వెంకటరమణ గారు, అలాగే మా స్టేషన్ రైటర్ గారు కె వెంకటరావు గారు, వీళ్ళందరూ మేము మాకు కోఆపరేషన్ చేస్తామని చెప్పి వీళ్ళకి అభినందనలు తెలియజేశారు. అలాగే వీళ్ళు మే నెలలో జరిగే నేషనల్స్కి గుజరాత్లో సెలెక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు చెప్పారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామం వైసీపీ కార్యాలయం వద్ద జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి మాట్లాడారు. బలహీన వర్గాల ప్రజల సొంత ఇంటి కల నిజం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 33 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటున్నది మనందరికీ కూడా తెలుసు. ఒక పక్క కరోనా వెలవతాండవం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా చెల్లించకుండా ప్రజలందరికీ కూడా అండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ప్రజలను ఆదుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్క రోజులోనే ఏదైతే 25వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో సుమారుగా 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనేటువంటి ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పేదవాడికి ఉండడానికి కనీస అవసరమైనటువంటి ఇల్లు, ఒక జీవితకాలం కల కింద మిగిలిపోయినటువంటి ఈ కళని మరి జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం లేదా 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి దాంట్లో భాగంగా ఏదైతే ఎల్లుండు మరి 25వ తారీఖున ఏకాదశి నాడు క్రిస్మస్ రోజు మరి అందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం, మరి దాన్ని మరి ఇవాళ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఇవాళ మహిళా లబ్ధిదారులందరూ కూడా వచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళు చాటుకోవడం అంటే జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు అప్పలరాజు, రమణిలు డిమాండ్ చేశారు. పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 97వ వార్డు సుజాత నగర్, వీరనగర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ
గత 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న వీరనగర వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రేపు 25వ తారీఖున పట్టాలు ఇవ్వబోతుంది. మేము గత 97వ వార్డు సుజాతనారధారి వీరానగర్లో గత 15 సంవత్సరాలు బట్టి కూలి పనులు చేసుకున్నటువంటి వాళ్ళకందరికి కూడా లిస్ట్ అనేది ఈ ఎంఆర్ఓ ఆఫీస్కే ఇవ్వడం అనేది జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం అనేది పట్టాలు ఇవ్వలేదు. రేపు 25వ తారీఖున ఇస్తున్న దీని లిస్టులో లేవు కాబట్టి పేదవాళ్ళు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పేదవాళ్ళకి అందరికీ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పట్టాలు కానీ ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇవాళ ఆర్డీఓ గారు కూడా చెప్పారు అది ఎటువంటి ప్రాబ్లం లేకపోతే వెంటనే లిస్ట్ పెట్టి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా మా ఆర్ఏ గారికి చెప్పడం అనేది జరిగింది. పట్టాలు ఇచ్చే వరకు కూడా పట్టాలు వచ్చే వరకు కూడా ఎర్రజెండా సిపిఎం పార్టీ పేదల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తున్నాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తానని అనౌన్స్ చేశారు. ఇక్కడ 97వ వార్డు వీరానగర్లో 50 కుటుంబాలు గత 15 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ నాయకత్వంలో భూపోరాటం చేసి వాళ్ళు ఇల్లు వేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ మధ్యకాలంలోనే వాళ్ళకి పోరాటం చేయగా చేయగా కరెంటు మీటర్లు వేశారు. అలాగే ఒక బోరింగ్ కూడా జీవీఎంసీ వాళ్ళు వేయటం జరిగింది. మరి పట్టాల్లో చాలా సందర్భాల్లో పట్టాలు పెట్టాము వస్తాయని చెప్పారు. 25వ తారీఖున మీకు కంపల్సరీ ఇస్తామని చెప్పారు. అంతకుముందు ఆ స్థలంలోకి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి ఆర్డీఓ గారు వచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్కి. ఆర్డీఓ గారితో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న విఆర్ఓ గారు ఆర్ఐ గారు చెప్తున్నారు అది గెడ్డపోవరం పోకంటున్నారు. మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చూసి పర్వాలేదు మీరు ఇంకెక్కడికి జ్వరబడకండి ఇక్కడే నివాసం ఉండండి మీ ఏం తీయమని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. మరి అప్పుడు అంత పెద్ద అధికారులు మాట ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఎలాగ గెడ్డపోవరం పోకని చెప్తున్నారు అది తప్పు. అది మీరు కావాలని చేసే విధానంగా ఉంది కానీ అది పేదలకు ఇద్దామనే పట్టాలు ఇద్దామనే విధానంగా లేదు. మీ వెనకాల ఎవరన్నా రాజకీయ నాయకులు ఒత్తిడుందా ఏంటనేది మాకు తెలియాలి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మాకు తెలుసు ఈ ఎవరైతే ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చి అడిగారో ఆ ఓట్లు ఎంచుకున్న తర్వాత ఉన్న పేద ప్రజలు మర్చిపోతే ఆ ప్రజలే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆశీలమెట్ట తన సొంత కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన మున్సిపల్ స్టేడియంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నట్లు గుర్తు చేశారు. తన నియోజకవర్గం పరిధిలో సుమారు 7800 పట్టాల పంపిణీ చేయనున్నామని చెప్పారు. దక్షిణ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 7800 డీడీలు మనం చెల్లించాము. దాంట్లో 5600 మంది ఎలిజిబుల్ వచ్చి వాళ్ళకి టిట్కో హౌసెస్ ఏమో ఈ 25వ తారీఖున వాళ్ళని అలాట్మెంట్ ఇస్తాము. ఏదైతే నవరత్నాలు పారామీటర్స్లో అప్లై వాలంటీర్స్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళేమో సుమారు 24,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి ప్లాట్స్ ఇవ్వడానికి కోసం చెప్పి ప్రిపేర్ చేశాము. అవి కూడా అతి త్వరలోనే వాళ్ళందరికీ కూడా అందిస్తాము. కోర్ట్ కేసెస్ ఉండడం వల్ల ల్యాండ్ పూలింగ్లో కోర్ట్ కేసెస్ ఉండడం వల్ల అది కొంచెం జాప్యం జరిగింది. ఏదైనా సరే కోర్టులో వైఎస్ఆర్సిపి పేదల పట్ల పోరాటం చేస్తున్నాం కాబట్టి అది కూడా సక్సెస్ స్టోరీ అవుతుంది. సో వెంటనే ఈ పట్టాలు కూడా అలాట్మెంట్ విత్ నంబరు ఏరియా సర్వే నంబరు అన్నీ ఒక సెంట్ భూమి ఇవ్వడానికి అలాగే దాని మీద బిఎల్సి కన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉన్నాము. దానికోసమే ఇప్పుడు జిఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి దాని డీటెయిల్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని 28వ తారీఖున ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లోనే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేలాగేమో ఏర్పాటు చేస్తున్నాము. దానికి పెద్దలు విజయసాయి రెడ్డి గారిని కూడా ఆహ్వానించాలని చెప్పి అలాగే అవంతి శ్రీనివాస మినిస్టర్ గారిని ఎంపీ ఎంవి సత్యనారాయణ గారిని కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో ఈ పెద్ద ప్రోగ్రామ్ని ప్రియదర్శనం చేయడంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి. జగదాంబ జంక్షన్ సమీప మసీదు వద్ద సౌఖ్య అతిథి గృహం ప్రారంభమైంది. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించి మాట్లాడారు. నవ్యాంధ్రలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇటువంటి గెస్ట్ హౌస్లు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సౌఖ్య గెస్ట్ హౌస్ దినదిన ప్రవర్ధమానం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ హౌస్ ప్రతినిధి సాయి కృష్ణ కూడా పాల్గొన్నారు. చూడలేదు కదా
ఈరోజు మనకి బిజినెస్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ చేసే వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతామన్నారు. చిన్న చిన్న వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ ఏమో వరల్డ్ వైడ్ చేస్తామన్నారన్నమాట. దాంట్లో మనం ఎంతమంది చూసామన్నమాట. ఓయో ద గ్రాండ్ సక్సెస్ఫుల్ స్టోరీ అది. అక్కడక్కడ ఫెయిల్యూర్స్ అనేది ఉంటుంది కానీ ప్రపంచంలో ఈరోజేమో ఇస్ వన్ ఆఫ్ ద మైటీ మిలినియర్ ఒరిసా కొరడు జస్ట్ ఓన్లీ హెస్ కంప్లీటెడ్ ఐఐటి అండ్ దెన్ హెస్ డన్ ఇట్. ఇక్కడ నాకు కనిపించింది ఇక్కడ తమిళనేని సాయి కృష్ణ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఈ జగదాంబ జంక్షన్ దగ్గర ఎందుకంటే ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉంటారు విశాఖపట్నంలో అని జస్ట్ ఒక త్రీ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ని ఏమో తయారు చేసి ఒక త్రీ ఫ్యామిలీస్ కంఫర్ట్గా పెద్ద ఫ్యామిలీస్ వచ్చాయనుకోండి ఒక మ్యారేజ్ ఫ్యామిలీ వచ్చిందనుకోండి ఒక 20 మంది అలా వచ్చారనుకోండి ఇదంతా బుక్ చేసుకోవచ్చు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మాజీ ప్రధాని దివంగత పీవీకి ఘన నివాళి, సేవలను కొనియాడిన ప్రముఖులు. సిట్ నివేదిక సిద్ధం, కబ్జాదారులు గుండెల్లో కలవరం. విజిలెన్స్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీగా జి స్వరూపారాణి, ఎంవీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ. పెందుర్తిలో వైఎస్ఆర్ కప్ పోటీలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో యువత అతిగా ప్రవర్తించొద్దు, ఏసీపీ మూర్తి హితవు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.